అక్కడేమో వై నాట్ 175 టార్గెట్, ఇక్కడ హ్యాట్రిక్ పక్క అనుకున్నారు. అంచనాలు తప్పి తెలుగు రాష్ట్రాల్లో ఆ ఇద్దరు మాజీ సీఎంలుగా మిగిలిపోయారు. అధికార దండంతో చక్రం తిప్పిన రాష్ట్రాల్లోనే ఓటమికి కారణాలు శోధిస్తున్నారు. ఏపీలో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీ ఈ ఎన్నికల్లో 11 సీట్లకి పరిమితమైంది. 2 సార్లు తెలంగాణలో అధికార పీఠం ఎక్కిన పార్టీ ఇక్కడ 39 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చుంది. ఓటమి షాక్ నుండి కోలుకున్న అధినేతలు ఎందుకిలా జరిగింది అని ఆత్మశోధనలో పడ్డారు. పోయిన చోటే వెతుక్కునే ప్రయత్నాల్లో ఉన్నారు. కలిసి రాని సెంటిమెంట్, గట్టెక్కించని సంక్షేమం, టూ స్టేట్స్ గేమ్ చేంజ్. వై నాట్ 175 ఎన్నికల సమయంలో పార్టీ శ్రేణులకే కాస్త అతిశయోక్తిగా అనిపించిన పార్టీకి ఊపు రావడానికి ఈ స్లోగన్ ఒక బ్రహ్మాస్త్రం అవుతుందనుకున్నారు. 4 సీట్లు అటు ఇటు అయినా 2019లో గెలుచుకున్న 151 స్థానాలైతే ఎటూ పోవనుకున్నారు. పోలింగ్ దాకా అదే అంచనాతో ఉన్నారు. ఓట్లు పడ్డాక కూడా పెరిగిన ఓటింగ్ తో తమ స్లోగన్ కి దగ్గరగా సీట్లు వస్తాయని కలలుగన్నారు. కానీ ఈవీఎంలు తెరిచాకే వాస్తవం బోధపడింది. 5 ఏళ్లు తిరిగేసరికి ఏపీలో 11 సీట్లతో సర్దుకుపోవాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు వైసీపీ అధిష్టానం. కొన్ని జిల్లాల్లో పార్టీ ఫుల్ వాషౌట్ అయిపోతుందని అస్సలు అనుకోలేదు. అధినేత సొంత జిల్లాతో పాటు పార్టీకి గట్టి పట్టున్న సీమ జిల్లాల్లోనూ సీన్ రివర్స్ అయింది. ఓటర్లు ఎవరిని అందలంకిస్తారో, ఎవరిని అధికార పీఠం నుంచి లాగేస్తారో చెప్పలేం. ఎంత గొప్ప నాయకుడైనా ప్రజా తీర్పును శిరసావహించాల్సిందే. ఏపీలో ఓడిపోవడం కంటే ఇంత ఘోరంగా ఓడిపోవడాన్నే వైసీపీ ఇప్పుడు తట్టుకోలేకపోతోంది. గెలుపటములు సహజమంటూ కొందరు నేతలు పైకి చెబుతున్నా ఇలాంటి పరాజయం ఎదురవుతుందని మాత్రం ఏ ఒక్కరూ ఊహించలేదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాల తర్వాత ఓటమికి గల కారణాలపై అన్వేషిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటిదాకా చూడని దారుణ ఫలితాలు రావడంపై పార్టీ నేతలతో ఆయన చర్చిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ ప్రజల నాడిని పట్టడంలో ఎందుకు విఫలమయ్యామో అని నేతలను అడిగి తెలుసుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీకి సాంప్రదాయకంగా మద్దతిస్తూ వస్తున్న ఓటు బ్యాంక్ కూడా ఈసారి దూరం కావడం ఆ పార్టీ నేతలను కలవరపాటుకు గురి చేసింది. 14 ఏళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతున్న వైసీపీ ప్రస్థానంలో పెద్ద కుదుపులో మిగిలిపోయింది ఈ ఎన్నికల ఫలితం. ఎన్నో అంచనాల నడుమ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పదే పదే చెప్పిన వైసీపీ నేతలు ఎన్నికల ఫలితాల తర్వాత 2 పదుల సంఖ్యలో సీట్లు కూడా రాకపోవడంతో ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. 5 ఏళ్లలో సంక్షేమానికి పెద్దపీట వేశామని, గడప గడపకి సంక్షేమ ఫలాలు అందిస్తూ వచ్చామని చెప్పింది వైసీపీ. వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ పథకాలతో పాలన సాగించామని, మళ్లీ తామే అధికారంలోకి వస్తామని గట్టి నమ్మకంతో ఉన్న వైసీపీ నేతలు ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా షాక్ తిన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా సత్తా చాటుతూ వచ్చిన వైసీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేదు ఫలితాలను సీరియస్ గా తీసుకోలేదు. ఆ ఓటర్లు వేరే అన్న అభిప్రాయంతోనే రాష్ట్రంలో అధికారంలోకి రావడం అన్న నమ్మకంతోనే ప్రమాణ స్వీకారం ఎక్కడో కూడా ముందే చెప్పేశారు నేతలు. కానీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి పాలవడం, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ తగ్గి పార్టీలో కీలక నేతలు ఓడిపోవడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతుంది. ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ఫలితాలు రావడంతో ఓటమికి గల కారణాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల పరిపాలనలో సంక్షేమం అభివృద్ధి గెలిపిస్తాయనుకుంటే ఇప్పుడొచ్చిన ఫలితాలతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ప్రజలు కొన్ని కారణాలతో దూరమయ్యారని జగన్ భావిస్తున్నారు. ముఖ్యంగా పాలనలో తీసుకొచ్చిన మార్పులతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక వర్గమంతా దూరమైందంటున్నారు పార్టీ నేతలు. ప్రధానంగా ఇసుక, మద్యం, 3 రాజధానులు, పారిశ్రామికరణ లాంటి అంశాల్లో అసంతృప్తులు, ఆగ్రహ జ్వాలలు వైసీపీ ఓటమికి ప్రధాన కారణమయ్యాయని భావిస్తున్నారు. కీలకమైన రంగాల్లో వచ్చిన మార్పులు చేర్పులతో ప్రజల్లో వచ్చిన అసంతృప్తి ఎన్నికల్లో ఘోర పరాభవానికి మూటగట్టేలా చేసిందని పార్టీలో చర్చ నడుస్తోంది. రాజకీయంగా వైఎస్ జగన్ వేసిన అడుగులు తప్పటడుగులయ్యాయని, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని తేలిగ్గా తీసుకోవడం కూడా ఓటమికి ప్రధాన కారణమని వైసీపీలో చర్చ నడుస్తోంది. ఏపీలో ఓటమి స్వయంకృతమేనని, ముందే క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకుని మేల్కొని ఉంటే ఫలితాలు మరోలా ఉండేవంటున్నారు వైసీపీ నేతలు. ఓటమితో పార్టీ ఢీలా పడకుండా మళ్లీ యాక్టివ్ మోడ్లో నడిపించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పోరాటాల నుంచి అడుగులు వేస్తూ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ అదే పందాలో ముందుకెళ్లేందుకు పార్టీ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ముఖ్యంగా శాసనసభలో వైసీపీకి బలం లేనప్పటికీ రాజ్యసభ, శాసనమండలిలో వైసీపీకి మెజారిటీ ఉంది. అందుకే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓటమి పాలైన నేతలతో వైసీపీ అధినేత ఇప్పటికే భేటీ కాగా త్వరలో కీలక సమావేశాన్ని నిర్వహించి నేతలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి పెట్టాలని జగన్ భావిస్తున్నారు.
ఓటమి పాలైన ఈ ఎన్నికల్లో దాదాపు తమకు 39% ఓట్లు పోలయ్యాయని, చాలా మంది ఓటర్లు తమకు ఇంకా విశ్వసించి వైసీపీ వైపు నిలిచారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేతలకు భరోసా ఇస్తూనే ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి ఇప్పటి నుంచే సిద్ధమవ్వండి అంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఏపీలో ఓటమిపై పోస్ట్ మార్టంతో మళ్లీ యాక్టివ్ అయ్యే ప్రయత్నాల్లో వైసీపీ ఉంటే, తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా పార్టీని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురైన చేదు ఫలితాలతో కారును మళ్లీ రోడ్డుపై పరుగులు పెట్టించేందుకు అవసరమైన రిపేర్లు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయితే పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి అన్న ఆలోచనతో ఉన్నారు కేసీఆర్. ఉద్యమ నేపథ్యం నుంచి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ తన మూలాలను విస్మరించడం వల్లే నష్టపోయారని గ్రహించింది. అందుకే మరోసారి బీఆర్ఎస్ కి ఉద్యమ పార్టీ లక్షణాలను తీసుకురాబోతున్నారని సమాచారం. 14 తెలంగాణ ఉద్యమంలో పార్టీ గ్రామ స్థాయిలో కూడా బలంగా ఉండేది. ప్రత్యేకంగా పార్టీకి నాయకులంటూ లేకపోయినా ప్రజలు మద్దతుదారులే కార్యకర్తలుగా పనిచేసేవారు. పార్టీ నేతలతో పాటు అనుబంధ సంఘాలు కూడా బలంగా ఉండి పార్టీని ముందుకు నడిపించాయి. ఉద్యమ సమయంలో ప్రతి రంగానికి ఒక అనుబంధ సంఘాన్ని ఏర్పాటు చేశారు కేసీఆర్. ఆటో యూనియన్ నుంచి సింగరేణి వరకు ప్రతి రంగానికి ఒక అనుబంధ సంఘం ఉంది. కానీ అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. 2014 గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీతో సహా అనేక అనుబంధ సంఘాలు బలహీనపడ్డాయి. పార్టీకి అనుబంధంగా పనిచేసే టీచర్స్ యూనియన్ కూడా ఉనికి కోల్పోయింది. ఇక పార్టీ విద్యార్థి అనుబంధ సంఘం టీఎస్ఆర్సీ కూడా ఎక్కడా కార్యక్రమాలు చేపట్టలేదు. యూత్ విభాగానికి అసలు నాయకత్వమే లేకుండా పోయింది. పార్టీ విషయానికి వస్తే 10 పొలిటికల్ బ్యూరో లేనేలేదు. పార్టీకి జిల్లా అధ్యక్షులున్నా పూర్తి స్థాయి జిల్లా కమిటీలు లేవు. ఇక రాష్ట్ర కమిటీలో అన్ని బాధ్యతల్ని భర్తీ చేయలేదు. జిల్లా అధ్యక్షులుగా ఎమ్మెల్యేలను ఎంపీలను నియమించడం వల్ల కూడా అనేక సమస్యలు తలెత్తాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 39 రావడం, పార్టీ ఎన్నికల్లో ప్రాతినిధ్యమే లేకుండా పోవడంతో పార్టీ ప్రక్షాళన కోసం కసరత్తు చేస్తున్నారు కేసీఆర్. కొన్నాళ్లుగా ఫామ్ హౌస్ లోనే ఉన్న కేసీఆర్ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భారత రాష్ట్ర సమితిని పటిష్టపరిచేందుకు ప్రణాళికలను రచిస్తున్నారంట. ప్రతిపక్షంలో ఉండడంతో ఇక పోరాటాలు, ప్రజల పక్షాలను ఆందోళనలు తప్పవు. దానికోసం బలమైన నాయకత్వం అవసరం. అనేక రంగాల్లో ఎదురయ్యే సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి, ప్రజల పక్షాన పోరాటం చేయడానికి అన్నిటికంటే అనుబంధ సంఘాలు అవసరం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి యువతకు జిల్లాల్లో పార్టీ పగ్గాలు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. పోలిట్ బ్యూరో సహా రాష్ట్ర కమిటీని పూర్తి స్థాయిలో భర్తీ చేసి జిల్లా కమిటీల నియామకం కోసం ఒక అడ్హెక్ కమిటీ వేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత మండలాలు, గ్రామాల వారీగా జెండా పండుగ నిర్వహించి కొత్త కమిటీలు పనిచేయనున్నాయి. కేసీఆర్ కూడా ఏదో ఒక కార్యక్రమం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని భావిస్తున్నారు. జిల్లా కమిటీలు, అనుబంధ సంఘాలతో ఎప్పటికప్పుడు సమావేశమవుతూ పార్టీ కార్యక్రమాలను నిర్దేశిస్తారు కేసీఆర్. అధికారంలో ఉన్నప్పుడు కొన్ని విషయాల్లో నేల విడిచి సాము చేసిన ఓటమితో తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీల అగ్రనేతలు లోపాలపై ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు. ప్రజలకు దగ్గరైతే వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ అధికారం దక్కుతుంది అని నమ్మకంతో ఉన్నారు. అందుకే ఫలితాలు రాగానే దానిపైనే దృష్టి పెట్టారు. అధికారం ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లా అందరూ చేరుతారు. కానీ కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉండేవారెవరో, కష్టమైన నష్టమైన జెండా పట్టేవారెవరో, భవిష్యత్తు రాజకీయమే తేల్చబోతోంది.